हाय फ्रेंड्स, ई वीडियो लो 2011 रिलीज़ अयिना लिमिटलेस अने साइंस फिक्शन थ्रिलर मूवी गुरिंची चूडबोतुन्नाम। ई प्रपंचंलो चाला मंदि तेलिवैन वाळ्ळु उन्नारु, वाळ्ळला मनं एंदुकु आलोचिंचलेकपोतुन्नामनि मीरु एप्पुडैना आलोचिंचारा? ఒక టాబ్లెట్ వేసుకుంటే మీరు వాళ్ళకన్నా తెలివిగా ఆలోచించగలరు, కేవలం బ్రూస్లీ వీడియోస్ చూసి బ్రూస్లీలానే ఫైట్ చేయగలరు, దాదాపు బిచ్చగాడి పరిస్థితుల్లో ఉండే మన హీరో ఆ టాబ్లెట్ వేసుకొని ప్రెసిడెంట్ పోస్ట్కే పోటీ చేసేలా ఎలా ఎదిగాడు అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ. సరే, ఇక లేట్ చేయకుండా మూవీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ సీన్లో మన హీరో సూసైడ్ చేసుకోవడానికి వాడి అపార్ట్మెంట్ ఎడ్జ్లో నించొని ఉంటాడు. మన హీరోని చంపడానికి వాడి ఇంటి డోర్ని బద్దలు కొట్టి కొంతమంది వస్తారు. అక్కడి నుండి మూవీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన హీరో చాలా కష్టాల్లో ఉన్న ఒక బుక్ రైటర్. ఎంత ట్రై చేసినా కూడా బుక్ రాయడానికి క్రియేటివిటీయే రాదు. ఆల్రెడీ మన హీరోకి మ్యారేజ్ అయ్యి డైవర్స్ కూడా అయిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు వీడి లవ్ కూడా బ్రేకప్ అయ్యే స్టేజ్లో ఉంది. ఇలా కష్టాల్లో ఉన్న మన హీరో అనుకోకుండా ఒకరోజు వాడి ఎక్స్ వైఫ్ యొక్క బ్రదర్ని కలుస్తాడు. వాడు మన హీరోని ఏం చేస్తున్నావని అడిగితే ఇలా ఒక బుక్ రాస్తున్నానని చెప్తాడు. సరే, డ్రింక్ చేద్దామని వాడు మన హీరోని బార్కి తీసుకువెళ్తాడు. మన హీరో వాడితో బుక్ రాయడానికి క్రియేటివిటీనే రావట్లేదని చెప్తే వాడు ఒక ట్యాబ్లెట్ తీసిస్తాడు. వెంటనే మన హీరో, నాకేం అవసరం లేదు, నేను డ్రగ్స్కి అడిక్ట్ కావాలనుకోవట్లేదు అని చెప్తాడు. కానీ వాడు, ఇదేమీ డ్రగ్స్ కాదు, గవర్నమెంటే అప్రూవ్ చేయబోయే ట్యాబ్లెట్ అని చెప్తాడు. అంతేకాకుండా ఈ ట్యాబ్లెట్ని వేసుకోవడం వల్ల నీ బ్రెయిన్ని 100% యూజ్ చేయగలవని చెప్పడంతో ఫస్ట్ మన హీరో అనుమానించినా కూడా తరువాత ట్యాబ్లెట్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మన హీరో వాడి ఇంటికి వెళ్ళేటప్పుడు సరే ఈ ట్యాబ్లెట్ ఏం చేస్తుందో చూద్దామని ఆ ట్యాబ్లెట్ తీసి వేసుకుంటాడు. వెంటనే ఆ ట్యాబ్లెట్ పనిచేయడం మొదలవుతుంది. సడన్గా వాడి ఫోకస్ మొత్తం పెరిగిపోతుంది. చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాడు. అక్కడ చూస్తే వాడి హౌస్ ఓనర్ వైఫ్ అద్దె కట్టలేదని వీడి మీద అరుస్తూ ఉంటుంది. సడన్గా అంతా స్లో డౌన్ అయినట్టుగా ఫీల్ అవుతాడు. ఎప్పుడూ లేని విధంగా మన హీరో చాలా స్మార్ట్గా మాట్లాడతాడు. ఆ అమ్మాయి బ్యాగ్లో ఉన్న బుక్ యొక్క చిన్న పార్ట్ని మాత్రమే చూసి ఆ బుక్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాడు. అలా ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి నైస్గా వాడి రూమ్లోకి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ మన హీరో చాలా సంవత్సరాల క్రితం వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు క్యాజువల్గా బుక్ను ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడు క్యాప్చర్ అయిన మ్యాటర్ని ఇప్పుడు యాక్సెస్ చేయగలుగుతున్నాడని అర్థం చేసుకుంటాడు. రూమ్కి వెళ్ళి చూస్తే అంతా చిందరవందరగా ఉంటుంది. వెంటనే అదంతా క్లీన్ చేసి బుక్ రాయడానికి కూర్చుంటాడు. జస్ట్ 20 మినిట్స్లోనే సగం బుక్ని రాసేస్తాడు. ఆ బుక్ని వీడి కాంట్రాక్ట్ మాట్లాడుకున్న కంపెనీకి తీసుకువెళ్ళిచ్చి జస్ట్ 3 పేజెస్ చదవండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాడి ఇంటికి వచ్చి చూస్తే ఇంత ఎలా రాయగలిగావని ఆ కంపెనీ నుండి చాలా వాయిస్ మెసేజెస్ వస్తాయి. వాటిని ఆఫ్ చేసేసి నిద్రపోతాడు. తరువాత రోజు ఉదయం లేచి చూస్తే ఎప్పట్లానే నార్మల్గా అయిపోతాడు, ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ యొక్క పవర్ అయిపోతుంది. సరే అని మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి వాడి ఎక్స్ వైఫ్ యొక్క బ్రదర్ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. వాణ్ణి మళ్ళీ నాకు ఆ ట్యాబ్లెట్స్ కావాలి అని అడుగుతాడు. అవేమీ ట్యాబ్లెట్స్ కాదు, MG-48 అనే ఒక డ్రగ్, అది నీకు కావాలంటే బయటకు వెళ్ళి నాకు కావలసిన డ్రెస్ ఇంకా ఫుడ్ తీసుకురమ్మని పంపిస్తాడు. వేరే దారి లేక వాటిని తీసుకురావడానికి వెళ్ళి వచ్చి చూస్తే వాడు చనిపోయి ఉంటాడు. మన హీరో భయపడి వెంటనే పోలీసులకు కాల్ చేస్తాడు. ఆ ట్యాబ్లెట్స్ కోసమే వీడిని చంపుంటారని వీడు కూడా ఆ ట్యాబ్లెట్స్ని వెతుకుతాడు. కిచెన్లో ఒక చోట ఈ ట్యాబ్లెట్స్తో పాటు కొంచెం డబ్బు ఇంకా ఒక బుక్ కూడా దొరుకుతుంది. అదే టైంలో పోలీసులు రావడంతో పోలీస్ స్టేషన్లో వాళ్ళకు కావలసిన డీటెయిల్స్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన తరువాత ఆ ట్యాబ్లెట్ వేసుకుంటాడు. ఇలా ఆ ట్యాబ్లెట్ డైలీ వేసుకోవడం వల్ల వేరే లెవెల్లో ఆలోచిస్తాడు. చాలా స్టైలిష్గా మారుతాడు. జస్ట్ 3 డేస్లోనే పియానో నేర్చేసుకుంటాడు. ఎన్నో లాంగ్వేజెస్ని చాలా ఈజీగా నేర్చేసుకుంటాడు. అందరూ ఆశపడే ఒక రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. తరువాత ఆలోచించి ఈ పవర్ని షేర్ మార్కెట్లో యూజ్ చేయాలనుకుంటాడు. స్టార్టింగ్లోనే జస్ట్ $800 పెట్టి $10,000 సంపాదించేస్తాడు. ఇంకా ఎక్కువ సంపాదించడానికి మన హీరో ఒక లోకల్ రౌడీ దగ్గర $100,000 వడ్డీకి తీసుకుంటాడు. ఆ డబ్బుని అలానే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి కొన్ని రోజుల్లోనే మిలియన్స్ సంపాదిస్తాడు. అది చూసిన ఒక అతను మన హీరోని పరిచయం చేసుకుని కారన్ వ్యాన్లోన్ అనే బిలియనీర్ నిన్ను కలవాలంటున్నారని చెప్తాడు.
ఆ తరువాత వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా మీట్ అవుతాడు. వాడి లవ్ కూడా స్మూత్గా వెళ్తుంది. వీడి ఇన్వెస్ట్మెంట్స్ గురించి న్యూస్ పేపర్స్లో కూడా వేస్తారు. మన హీరోని ఎవరో ఫాలో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. తరువాత రోజు మన హీరో కారన్ వ్యాన్లోని మీట్ అయి చాలా బ్రిలియంట్గా మాట్లాడి అతన్ని ఇంప్రెస్ చేస్తాడు. దాంతో కారన్ వ్యాన్లోన్ మన హీరోకి అతను స్టార్ట్ చేసే కొత్త కంపెనీకి సంబంధించిన ఫైల్స్ ఇచ్చి, వాటి రిపోర్ట్స్ ని రేపు తీసుకొస్తే నా కొత్త కంపెనీకి నిన్ను సీఈఓని చేస్తానని చెప్తాడు. తరువాత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఆ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో కూడా వీడికి తెలియడం లేదు. లేచి చూస్తే వాడి బెడ్ మీద ఉన్నాడు. తరువాత ఆ ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకుంటాడు. కానీ ఆ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడం వల్ల ఆ ట్యాబ్లెట్ని ఒక బాక్స్లో పెట్టేస్తాడు. ఆ తరువాత వ్యాన్లోని కలవడానికి వెళ్ళి అతనితో కాన్ఫిడెంటే లేకుండా మాట్లాడతాడు. తరువాత ట్యాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి ఆ ట్యాబ్లెట్స్తో పాటు దొరికిన బుక్లో ఉన్న కస్టమర్స్కి కాల్ చేస్తాడు. తీరా చూస్తే చాలామంది చనిపోయి ఉంటారు, మిగిలిన వాళ్ళు కోమా స్టేజ్లో ఉంటారు. అలా అందరికీ కాల్ చేస్తుండగా ఎప్పటి నుండో మన హీరోని ఫాలో అవుతున్న వాడి ఫోన్ రింగ్ అవుతుంది. తీరా చూస్తే వాడు మన హీరో పక్కనే ఉంటాడు. వాడిని చూసి మన హీరో భయపడి వెంటనే అక్కడి నుండి పారిపోతాడు. నెక్స్ట్ సీన్లో మన హీరో వాడి ఎక్స్ వైఫ్ని మీట్ అవుతాడు. తనని చూస్తే తన హెల్త్ కండిషన్ పెద్దగా బాగున్నట్టుగా లేదు. నా బ్రదర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల చాలా ఎనర్జెటిక్గా అనిపించింది, కానీ ఆ ట్యాబ్లెట్స్ని యూజ్ చేయడం స్టాప్ చేసినప్పటి నుండి నా హెల్త్ కండిషన్ ఇలా అయిపోయింది అని చెప్తుంది. ఆ ట్యాబ్లెట్స్ని వేసుకుంటే వాటిని కంటిన్యూగా యూజ్ చేస్తూనే ఉండాలి, లేదంటే చనిపోతారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది తెలిసి మన హీరో చాలా భయపడతాడు. ఆ తరువాత మన హీరో కప్పించిన ఆ లోకల్ రౌడీ డబ్బేదరా అని మన వాడిని చిదక్కొడతాడు. అప్పుడే మన హీరో వాడి దగ్గరున్న లాస్ట్ ట్యాబ్లెట్ వేసుకొని వాడిని మేనేజ్ చేద్దాం అనుకునేలోగా ఆ ట్యాబ్లెట్ తీసుకొని ఆ రౌడీ వేసేసుకుంటాడు. మన హీరో వాడికి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేస్తాడు. వాడు కూడా ఈ ట్యాబ్లెట్ని ఎక్స్పీరియన్స్ చేసి ఈ ట్యాబ్లెట్ చాలా బాగుందని చెప్పి ఆ డబ్బు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మన హీరో వాడి గర్ల్ ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పడిపోవడంతో ఆ ట్యాబ్లెట్స్ గురించి తనతో చెప్పి అవి వెంటనే నాకు కావాలని అడుగుతాడు. యాక్చువల్లీ మన హీరో తన గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చిన గిఫ్ట్లో ఎందుకైనా మంచిదని కొన్ని ట్యాబ్లెట్స్ దాచి ఉంచుతాడు. వాటిని తీసుకురమ్మని వాడి గర్ల్ ఫ్రెండ్ అని పంపిస్తాడు. వెంటనే తను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ని తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చేటప్పుడు మన హీరోని ఫాలో అయిన వాడే తినను కూడా ఫాలో అవుతాడు. వాడి నుండి తప్పించుకోవడానికి ఇద్దరు స్ట్రేంజర్స్ని హెల్ప్ అడుగుతుంది. వాడు వాళ్ళిద్దరిని చాలా దారుణంగా కత్తితో పొడిచి చంపేస్తాడు. అప్పుడు హీరోయిన్ చాలా భయపడి మన హీరోకి కాల్ చేస్తుంది. వెంటనే ఆ ట్యాబ్లెట్ వేసుకో, ఏం చెయ్యాలో నీకు అర్థమవుతుందని చెప్తాడు. హీరోయిన్ కూడా ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల వాడి నుండి నైస్గా తప్పించుకొని మన హీరో దగ్గరకు వస్తుంది. మన హీరో కూడా ఆ ట్యాబ్లెట్ వేసుకుంటాడు. ఇది వేసుకుంటున్నప్పుడు నేను నేనుగా లేను, ఇది యూజ్ చేయడం అంత మంచిది కాదు అని చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తరువాత రోజు ఆ రౌడీ ఉన్నాడు కదా, వాడు మన హీరోని బెదిరించి కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్తాడు. ఆ తరువాతే మన హీరో ఇద్దరు బాడీ గార్డ్స్ని అపాయింట్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో వ్యాన్లోని కలిసి అతన్ని ఇంప్రెస్ చేసి అతని కంపెనీలోనే జాయిన్ అవుతాడు. తరువాత ఒక సైంటిస్ట్ దగ్గరకు వెళ్ళి ఈ ట్యాబ్లెట్స్ని రీప్రొడ్యూస్ చేస్తే 2 మిలియన్స్ ఇస్తానని చెప్తాడు. అతను కూడా ఒప్పుకుంటాడు. ఇప్పుడు మన హీరో వర్క్ చేసే కంపెనీకి వేరొక కంపెనీకి డీల్ జరుగుతుంది. ఆ డీల్ ఓకే అయితే మనోడికి 40 మిలియన్స్ వస్తాయి. మరోవైపు వీడి హోటల్ రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడన్నీ విరిగిపోయి ఉంటాయి. ఎవరో ఆ ట్యాబ్లెట్స్ కోసమే ఇలా చేశారని అర్థం చేసుకొని చాలా హై సెక్యూరిటీ ఉన్న ఒక ఫ్లాట్ తీసుకుంటాడు. తరువాత ఆ రౌడీ మన హీరోని మీట్ అయి వారంలోగా 20 టాబ్లెట్స్ కావాలని అడుగుతాడు. అందుకు మన హీరో నో చెప్పడంతో వాడు ఈ డ్రగ్స్ని యూజ్ చేసే నువ్వు ఇదంతా చేయగలుగుతున్నావని అందరికీ చెప్పేస్తానని బెదిరిస్తాడు. ఓకే, వీడు కూడా స్మార్ట్గా అయిపోతున్నాడు, సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలని మన హీరో అనుకుంటాడు. తరువాత రోజు డీల్ ఓకే చేయడానికి ఆ కంపెనీ చైర్మన్ రాడు. అతని వైఫ్ వచ్చి అతని హెల్త్ కండిషన్ బాగోలేదు, కోమాలోకి వెళ్ళిపోయాడని చెప్పి అతను నార్మల్ అయ్యాకే ఈ డీల్ గురించి మాట్లాడదామని చెప్తుంది. ఆమె డ్రైవర్ను చూసి మన హీరో షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ డ్రైవర్ మన హీరోని చాలా రోజులుగా ఫాలో అవుతాడు. సో ఆ చైర్మన్ కూడా ఈ ట్యాబ్లెట్స్ని యూజ్ చేశాడని వాటి కోసమే వీడు మనల్ని ఫాలో అవుతున్నాడని అర్థం చేసుకుంటాడు. వాడు ఆఫీస్కి వెళ్ళి చూస్తే వాడి సూట్లో పెట్టుకున్న ట్యాబ్లెట్స్ ఉండవు. అదే టైంలో మన హీరోకి ఒక పార్సల్ వస్తుంది. ఆ రౌడీ అడిగినట్టుగా టైంకి ట్యాబ్లెట్స్ ఇవ్వకపోవడంతో మన హీరో బాడీగార్డ్స్ చేతులు నరికి ఆ పార్సల్లో పంపిస్తాడు. అది చూసి భయపడి వెంటనే వాడి ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. కానీ ఆ రౌడీ వాడి మనుషులతో ఫ్లాట్కి కూడా వచ్చేస్తాడు.
వాళ్ళు డోర్ని బద్దలు కొట్టి లోపలికి రావడానికి ట్రై చేస్తారు. మన హీరో వీళ్ల చేతిలో చావడం కంటే సూసైడ్ చేసుకోవడమే బెటర్ అని బాల్కనీ నుండి దూకడానికి రెడీగా ఉంటాడు. ఈ సీన్నే మనం మూవీ స్టార్టింగ్లో చూసాం. అప్పుడే వాడికి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. స్టార్టింగ్లో ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా ఒక బాక్స్లో పెట్టేస్తాడు కదా, అది గుర్తొచ్చి దాన్ని తీసి వేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ మన హీరో కింద పడిపోవడంతో ఆ ట్యాబ్లెట్ కూడా కింద పడిపోతుంది. అదే టైంలో వాళ్ళు లోపలికి వచ్చి మన హీరోని చిదక్కొట్టి ఆ డ్రగ్స్ వెతుకుతారు. ఆ రౌడీ ఈ డ్రగ్స్ని ట్యాబ్లెట్లా కాకుండా లిక్విడ్గా చేసి బ్లడ్లోకి ఇంజెక్ట్ చేసుకుంటాడు. వాడు మన హీరోతో ఈ డ్రగ్స్ని ఎలా యూజ్ చేయాలో నీకు తెలీదు, ట్యాబ్లెట్లా కాకుండా ఇంజెక్ట్ చేసుకుంటే దీని పవర్ ఎక్కువ రోజులు ఉంటుందని చెప్తాడు. ఇప్పుడు మన హీరో సరైన టైం చూసుకొని వాడిని కత్తితో పొడిచి చంపేస్తాడు. వాడి నుండి వచ్చే రక్తాన్ని తాగడంతో వెంటనే ఆ డ్రగ్ పనిచేయడం మొదలవుతుంది. దాంతో ఆ రౌడీ మనుషులను కూడా చంపి అక్కడి నుండి తప్పించుకుంటాడు. తరువాత ఆ డ్రగ్స్ ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకొని వాడిని చంపి ఆ డ్రగ్స్ తీసుకుంటాడు. 1 ఇయర్ తర్వాత చూస్తే మన హీరో చాలా డబ్బున్నవాడు అయిపోతాడు. సొంతంగా ఒక కంపెనీని రన్ చేయడమే కాకుండా ప్రెసిడెంట్ పోస్టుకే పోటీ చేసే రేంజ్కి వెళ్ళిపోతాడు. అప్పుడే వాడి పాత బాస్ వ్యాన్లోని కలవడానికి వస్తాడు. నువ్వు ఈ డ్రగ్స్ని యూజ్ చేయడం వల్లే ఈ రేంజ్కి రాగలిగావని నాకు తెలిసిపోయింది. నీకు డ్రగ్స్ని సప్లై చేసే ల్యాబ్ను కూడా క్లోజ్ చేసేసాను, ఇక మీదట నువ్వు చావాల్సిందే అని చెప్తాడు. దానికి మన హీరో అదిరిపోయి రిప్లై ఇస్తాడు. అదేంటంటే, ఈ డ్రగ్స్ని యూజ్ చేసి ఎన్నో ప్రాబ్లమ్స్ నుండి బయటపడ్డ నాకు వీటిని యూజ్ చేయకుండా ఎలా ఉండాలో తెలుసుకోలేని అనుకున్నావా అని చెప్తాడు. అంతేకాకుండా మన హీరో ఫ్యూచర్ను కూడా అంచనా వేసేస్తాడు. ఒక చోట యాక్సిడెంట్ జరగబోతుందని చెప్తే వాడు అన్నట్టే యాక్సిడెంట్ జరుగుతుంది. దీన్ని చూసి వ్యాన్లోని షాక్ అవుతాడు. ఇప్పుడు మన హీరో వ్యాన్లోని గుండె మీద చేయి పెట్టి, ఎలాగో 1 ఇయర్లోగా చనిపోతావు, ఆ విషయం నీకు కూడా తెలుసు, సో నాకు ఓటు వేయడం మర్చిపోకని చెప్పి అతన్ని పంపించేస్తాడు. ఇలా ఈ మూవీ పూర్తవుతుంది. ఈ మూవీని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరో వీడియోలో మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.